రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా కోటనందూరులో యూటీఎఫ్ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి ఎస్కే తాజుద్దీన్ బాబా మాట్లాడుతూ జాతీయ నూతన విద్యా విధానం అమలు పేరుతో పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన సర్క్యులర్ నంబర్ 172ను తక్షణమే నిలుపుదల చేయాలని, ప్రాథమిక పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని, పాఠశాల విద్యలోనే జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని, విద్యా హక్కు చట్ట ప్రకారం విద్యార్థికి ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్ లోపు దూరం ఉండాలని డిమాండ్ చేశారు. ఈ రోజు 172 జీబో గురించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులని విడదీసి హై స్కూల్లో మెర్జ్ చేయాలనే దానికి వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేయడం ఎలా ప్రారంభించాం. అదేవిధంగా జిల్లాలోని రాష్ట్ర స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేసి ఈ ప్రాథమిక స్థాయిని ప్రాథమికంగా 1 నుంచి 5 తరగతులు ఒకే స్కూల్లో ఉండే విధంగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా 3, 4, 5 తరగతులు విడదీయకూడదని, మొత్తం 1 నుంచి 5 తరగతులు ఒకే కాంపౌండ్లో ఉండాలని మా యూటీఎఫ్ కోరిక. అలాగే 1 కిలోమీటర్ లోపల కూడా కలుపుతానని అంటారు, అది కూడా అది చట్టవిరుద్ధమైన చర్య. ప్రాథమిక స్థాయిలో చిన్నపిల్లలు స్కూల్ నుంచి మనకి 2 కిలోమీటర్లు వెళ్ళి చదువుకోవాలంటే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. అలాగే మొత్తం స్కూల్ ప్రభుత్వ స్కూల్ అన్నీ నిర్వీర్యం అవుతాయని మా యూటీఎఫ్ సహకారం తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వెంటనే ప్రభుత్వం విరమించుకోవాలని మా యూట్యూబ్ పక్షాన్ని కోరు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేసే విధానాలు ఏంటంటే నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది 172 జీవోని. దీనివల్ల ఒక స్కూల్లే కాదు, స్కూల్తో పాటు అంగన్వాడీ సెంటర్లు అన్నీ కూడా కుదరైపోయిన పరిస్థితి. ఈ నూతన విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే ఫిబ్రవరి నెల నుంచి కూడా స్కూల్లో శానిటేషన్ వర్కర్లని పెట్టింది. అలాగే నెలకి 6,000 రూపాయలు జీతం ఇస్తానని జీవో కూడా ప్రభుత్వం ప్రైవేట్ చేసింది. కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళకి రూపాయి జీతం అనేది లేదు. లేకుండా ఈరోజు 1,000 రూపాయలు వేతనం వేసి చాలని విధంగా చెప్తుంది. గతంలో కమిటీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, అంటే సామాన్యం బతకడానికి 18,000 రూపాయలు నెలకి అవుతుందని తీర్పిచ్చిన కోర్టు ఈరోజు మరి ఒక పేద మహిళని తీసుకొచ్చి స్కూల్లో శానిటేషన్ వర్కర్గా పనిచేయించుకుంటుంది ప్రభుత్వం. కానీ వీళ్ళు ఎలాగ బతుకుతారు, ఇలా వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి. వాళ్ళందరికి కూడా ఈ ఫిబ్రవరి నెల నుంచి కూడా నెలకు 6,000 రూపాయలు చెప్పిన ఇచ్చిన ఈ వేతనం మొత్తం కూడా బకాయి వేతనాలన్నీ కూడా వాళ్ళ అకౌంట్లకి వెయ్యకపోతే కనుక ఈ పోరాటం ఎంతటితో ఆగదు. అలాగే ఈరోజు మరి ఎన్నో